అయోధ్యలో రాములవారి మందిరానికి భూమి పూజ జరిగిన సందర్భంగా చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో హర్షం వ్యక్తం చేశారు. గుంతలపేట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో చలపతి అశోక్ పూజలు నిర్వహించి శ్రీరాముడికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణమూర్తి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తీసుకో మళ్ళీ కావాలంటే భారతదేశంలో పండిన ప్రపంచంలో హైందవులందరూ రామ భక్తులకి హైందవులకి కరసేవులకి ఒక అంటే ఎంతో సంతోషమైన జన్మ అన్నమాట ఈరోజు. ఎందుకనగా 1550 సంవత్సరాల ముందు, సుమారుగా 550 సంవత్సరాల ముందు అయోధ్య అనే రామ జన్మభూమిలో బాబర్ వచ్చి ఆ కట్టడాన్ని ఆ దేవస్థానాన్ని కూల్చివేసి అక్కడనే దానిపైన గుమ్మటాలు కట్టి ఇది బాబర్ మసీద్ అనే పేరులో ఆ రోజు నుంచి ఎన్నో వేల యుద్ధాలు జరిగినాయి. ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగం వలన ఈరోజు ఈరోజు ఆ దేవస్థానమునే పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈరోజు నుంచి కార్యక్రమాలు అంటే కట్టడం ప్రారంభిస్తారు. కట్టడం ప్రారంభించేది లేటు జరగదు. కట్టడానికి కావలసిన అన్ని వస్తువులు రెడీ చేసుకుని కరసేవపురంలో పెట్టారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కట్టడం అవుతుంది. ఇంచుమించు 2 సంవత్సరాల లోపలనే ఈ భవ్యమైన రామ మందిరము ప్రపంచానికి ఒక భవ్య మందిరము. ఇన్ని రోజులు భారతదేశానికి ఎవరన్నా వస్తే తాజ్మహల్ చూపించేవాళ్ళు, అది ఒక సమాధిని చూపించేవాళ్ళు. ఈరోజు మనము ధైర్యంగా ఈ మానవుల కులానికి ఒక ముఖ్యమైన సందేహం ఇచ్చిన ఆ నారాయణుడే నరుడుగా పుట్టి తన భార్యతో ఎట్లా నడుచుకోవాలి, తండ్రితో ఎట్లా నడుచుకోవాలి, అన్నదమ్ములతో